ఈ లోకంలో ఉన్న వాడికి నువ్వు భయపడొద్దు అన్నప్పుడు సాతాను మొదటిది, రెండోది ఈ లోకంలో దేవునికి వ్యతిరేకంగా జీవించే మనిషి రోమా లాంటి చక్రవర్తులు కావచ్చు, ఈ యొక్క బబులోన్లో ఉన్న చక్రవర్తులు కావచ్చు, లేకపోతే మీడియా పార్సిక దేశాల్లో ఉన్న చక్రవర్తులు కావచ్చు, గ్రీక్ రాజ్యాల్లో ఉన్న చక్రవర్తులు కావచ్చు, వీళ్ళందరూ కూడా లోకంలో ఉన్న వాడికి సంబంధించిన వారు. ఆ లోకంలో ఉన్న వాడికి సంబంధించిన వాని యొక్క విధానాలు చూసి భయపడద్దు అని ప్రభు చెప్తున్నాడు. వాళ్ళు చూడడానికి ఆడంబరంగా ఉంటారు, వాళ్ళు చూడడానికి దేవుడు అంటే ఈళ్ళేనా అన్నట్టు కనబడతారు. చెప్పాను కదా మీకు, నిట్టరాడిలాగా నుంచుంటాడంట కదా భక్తిహీనుడు, అలాగే నుంచుంటారు వీళ్ళు కూడా. నేను అనుకుంటున్నాను పిలాతు యేసు ప్రభుని ఎదురు కూడా నుంచోబెట్టుకున్నప్పుడు పిలాతు, ఏంటి మరి సంగతి ఏంటి, వీళ్ళందరూ నేమో నువ్వు పాపం చేసేవంటున్నారు, వీళ్ళందరూ నువ్వు దోషం చేసేవంటున్నారు, ఏం చెప్పు సంగతి, నీ మాటతో ఏం చెప్తావో నేను వినాలనుకుంటున్నాను. పిలాతు ముందు ఎవ్వరూ నుంచోలేరు. నేను అనుకుంటున్నాను యేసు ప్రభు నుంచోబెట్టినప్పుడు పిలాతు ఖచ్చితంగా లోపల ముచ్చేవాళ్ళు బట్టి ఉంటాయి. అందుకనే ఆయన లాంగ్వేజ్ చేంజ్ అయిపోయింది. ఏమండి మీరు బైబిల్లో మీరు చదివితే రెస్పెక్టెడ్ విధానంలో మాట్లాడుతున్నాడా లేకపోతే అగౌరవంగా మాట్లాడుతున్నాడా చెప్పండి, మీరు ఎలా మాట్లాడుతున్నాడు? రెస్పెక్టెడ్ విధానంలో మాట్లాడుతున్నాడు. ఎలా చెప్పంటారా, నేను రాజుని, చూడండి ఆ లోకంలో ఉన్నవాడు చెప్పే సంగతులు వినండి, నేను రాజుని, నేను గొప్పవాడిని, నేను అవసరమైతే నేను తప్పించగలను అంటున్నాడు. అంటే హీ స్పీకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ క్రైస్ట్, ప్రభు పక్షాన్ని మాట్లాడుతున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే గౌరవంగా మాట్లాడుతున్నాడు. నా దగ్గర ఏమీ లేదయ్యా తప్పు అని ఒక్క మాట ఒప్పుకు నేను చూసుకుంటాను. చరిత్ర చెప్తుంది 7 సార్లు ప్రయత్నం చేశాడంట. ఎవరు? పిలాతు. ఎవరిని తప్పించడానికి? ప్రభుని తప్పించడానికి 7 సార్లు ప్రయత్నం చేశాడంట. ఈ లోక అధికారి లోపల బలవంతుడైన వాణి యొక్క ప్రియ కుమారుని ఈ లోకానికి పంపినప్పుడు అతన్ని తంపించడానికి 7 సార్లు ప్రయత్నం చేసినప్పటికీ యేసు ప్రభు వారు మౌనంగా ఉన్నారు. ఈ సైలెంట్, ఏం మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. నువ్వు రాజువా అని ప్రభు అడిగారు. ఇక్కడే కదా మంటాలకి, ఎవరన్నా వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి నేను రాజుని అన్నారు అంటే అక్కడ చంపేస్తారు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి రాజు పుట్టడానికి వీల్లేదు, పుడితే వాళ్ళ కొడుకు రాజు అవ్వాలి, పుట్టిన ఆడు కొడుకు లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు రాజు అవ్వాలి, తప్పించి ఎవ్వరూ రాజులుగా పిలవడానికి వీల్లేదు, వాళ్ళే దేవుళ్ళు, మేము దేవుళ్ళం అని అంటారు. అలాంటి వాడు దగ్గర యేసు ప్రభు నుంచి పెట్టినప్పుడు యేసు ప్రభు వారు అంటున్నారు, భయపడకుండా అంటున్నారు, నువ్వు రాజువా, నువ్వు యూదులకు రాజు అంటే కదా అంటున్నారు. అంటే అప్పుడు ఆయన అంటున్నాడు, ఏమన్నాడు ఆయన, ఏమన్నాడు మంచి మాట, ఏమన్నాడు ఆయన, నీవన్నట్టే. లోపల యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన నడిపించబడ్డానికి లేకపోతే ఆయన్ని బలపరచడానికి ఆయన మానవుడికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శక్తివంతంగా జీవించడానికి కారణం ఏమో తెలుసా? పరిశుద్ధ ఆత్మదేవుడు. ద మూమెంట్ హీ ల్యాండెడ్ ఇన్ జార్డన్, అక్కడి నుంచి కూడా బాప్తిజం పొందినప్పుడు దగ్గర నుంచి కూడా ఆయన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు కొనిపోయాడు అనే ఆ మాటను మనం చూడొచ్చు కదా మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. ఆ మాట నుంచి కూడా సమాప్తమైంది అన్నంత వరకు పరిశుద్ధ ఆత్మదేవుడు అతను నడిపిస్తానే ఉన్నాడు. హల్లెలూయా. దేవుడే యేసు ప్రభు వారు దేవుడు, 100% దేవుడు, బట్ అట్ ద సేమ్ టైం 100% మానవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు పరిశుద్ధ ఆత్మదేవుని సహవాసం మీద ఆధారపడ్డాడు. సో ఇప్పుడు ఈ లోపల ఉన్న ఆ కుమారుల్లో ఉన్న ఆత్మకి ఆయన 100% విధేయత చూపించి ఆయన శక్తితో పలుకుతున్న మాట ఏంటంటే నీవన్నట్టే. నువ్వే రాజువి, కాకపోతే నేను కూడా రాజునే. లేదు, అలా సిగ్గుపడలేదు, భయపడలేదు. చంపేస్తే చంపేసుకో. సో ఇక్కడి నుంచి నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే లోపల ఉన్న గొప్పవానికి మనం సరెండర్ చేసుకున్నప్పుడు బయట ఉన్నవాడు
ఒక సాతాను కావచ్చు, అపవాది కావచ్చు, లేకపోతే ఈ లోక రాజ్యము భక్తిహీనత కలిగిన రాజ్యం కావచ్చు. నేను భక్తి ఉన్న రాజ్యం కోసం మాట్లాడలేదు, భక్తి లేని భక్తిహీనమైన రాజ్యం కావచ్చు, వాటికన్నా గొప్పవాడు నీలో ఉన్నాడు. హల్లెలూయా. తర్వాత ఈ లోకంలో ఇంకో మూడు దురాత్మలు ఉన్నాయి. ఆ దురాత్మలకు చెప్పేసి నేను వాక్యం ముగిస్తాను. మొదటిది, ఈ లోకంలో ఉన్న దురాత్మ ఏంటి అంటే నేత్రాశ. నేత్రాశని దురాత్మ ఉంది. రెండోది శరీరాశ అనే దురాత్మ ఉంది. మూడోది జీవపు డంబం అనే దురాత్మ ఉంది. సో ఈ మూడు కూడా ఎప్పుడు నిన్ను మేమే దేవుళ్ళమే, మేమే దేవుళ్ళమే, నీ లోపల ఉన్నవాడి కంటే మేము చాలా గొప్పవాళ్ళమే అని చెప్పి అనేకమైన శ్రమలు పెడతా ఉంటాయి. నేత్రాశ పెట్టే కష్టాలు అవి పెడతా ఉంటాయి. ఈ కూడా రాజుల్లాంటియే. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మము, చూడండి, లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు. లోకములో ఉన్నవేంటి అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము. ఈ నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మము ఎవరి దగ్గర నుంచి వచ్చినాయి అంటే ప్రభు దగ్గర నుంచి రాలేదు, అపవాది దగ్గర నుంచిన, అపవాది దగ్గర నుంచి బయలుదేరిన గుణలక్షణాలు ఇవన్నీ. ఏమండి, అపవాదిలోంచి వచ్చిన గుణలక్షణాలు. ఒక్కొక్క రాజుగా ఏలుతా ఉంటుంది లోకాన్ని. అరే దేవుడే కదండి లోకాన్ని ఏలాలి, అపవాది ఎందుకు ఏళ్తుంది అంటే మనం పొరబడుతున్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఈ లోకము అపవాది చేతిలో ఉంది. ఆఫ్ కోర్స్ ఈ లోకము దేవుని మహిమతో నింపబడింది అనేది వాస్తవం. దేవుడు ఎప్పుడు కూడా పరిశుద్ధుడు, 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 సర్వలోకము నీ మహిమతో నిండి ఉన్నది అనే వాక్యం ఖచ్చితం. అట్ ద సేమ్ టైం దేవుని యొక్క ఐడియాలజీ ప్రకారం, దేవుని యొక్క మైండ్ ప్రకారంగా ఈ లోకం అంతా సాతాను చేతులకు అప్పగించబడింది. ఎప్పుడు అప్పగించబడింది తెలుసా? ఎప్పుడైతే సాతాను గారు కింద దిగి వచ్చి ఆదాము అవ్వ దగ్గర నుంచి అధికారం లాక్కున్నాడో అప్పుడు ఆడికి అప్పగించబడింది. ఆ తర్వాత యేసు ప్రభు వచ్చి ఆ అధికారం లాక్కున్నాడు. సో ఆడి దగ్గరున్న పవర్, ఆడి దగ్గరున్న పవర్ బలహీనమైంది. బట్ అట్ ద సేమ్ టైం ఈవెన్ ఆ పవర్ ఆడి దగ్గర బలహీనప్పటికీ తగుమాత్రపు శక్తి ఆడి దగ్గర ఉంది. ఆ శక్తితో ఈ లోకాన్ని అంతా ఏళ్తున్నాడు, వెళ్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ ఆడికి 3 సంవత్సరాలు మంచి పవర్ ఇవ్వబడుతుంది, చాలా గట్టి పవర్ ఇవ్వబడుతుంది అండి. అంత్యకాలంలో అపవాదికి, సాతానికి ఇచ్చే పవర్ ఎలాంటిదంటే మనుషులు తట్టుకోలేరు అలాంటి పవర్ ఇవ్వబడుతుంది. ఆడికి నమస్కారం చేస్తే సరే సరే, లేకపోతే చంపేస్తాడు. అంచికాలంలో జరిగే సంగతులు అవన్నీ కూడా అంచికాల ప్రవచనాలు. ఆడికి లోబడకపోతే చంపేస్తాడు. కనుక అందరూ జనాలు అందరూ ఏమంటారంటే నువ్వే మా దేవుడు అంటారు. ఆ అంచికాలంలో విడబడే గుంపులు మనం ఉండకూడదు. ప్రభువా, నేను విడవబడకుండా ఎత్తబడే స్థితిలో నేను ఉండాలి, ఎత్తబడే ఆ సంఘంలో నేను ఉండాలి ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. సో శరీరాశ ఒక రకమైన దురాత్మ, నేత్రాశ ఒక రకమైన దురాత్మ, తర్వాత జీవపుడమ్మము ఒక రకమైన దురాత్మ, సాతాను దగ్గర నుంచి బయలు వెళ్ళిన దురాత్మలు ఇవన్నీ కూడా. సాతాను ఒక్కడే కాదు, ఆడుతో పాటు ఆడు ఎవరు పడ్డారండి, ఆడు సైన్యం కూడా పడిపోయింది. 100% ఉన్నారనుకోండి, దేవదూతలు ప్రభువు సృజించిన వారు దగ్గర దగ్గర 15-20% వరకు ఆడుతో పాటు కింద పడిపోయారు. ఎప్పుడూ కూడా నీతిమంతుడి వెనకాలే ఉండడం కాదండి జనాలు నీతిమంతుడి వెనకాల ఉండేదానికన్నా అవినీతిమంతుడైన వాడి వెనకాల ఉండేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. దేవునికి స్తోత్రము, ప్రభు వెనకాల ఉన్న దేవదత్తులు శ్రేష్టమైన వారు. సాతాను దగ్గర ఉన్న బ్యాచ్ కన్నా ఆయన దగ్గర ఉన్న బ్యాచ్ శ్రేష్టమైనది. హల్లెలూయా. అందరూ వచ్చేలేదు. ఏమండి, నాకు వచ్చిన డౌట్, ప్రభు దగ్గర ఉన్న దేవదూతలు అందరూ కూడా లూసిఫర్ వైపు వచ్చేస్తే ప్రభు శక్తి హీనుడైపోతాడా? బహుశా వాటికి కూడా ఒక స్వతంత్రతను దేవుడు ఇచ్చాడు. మనకిచ్చిన స్వతంత్రతను వాడికి కూడా ఇచ్చాడు. స్వతంత్రంగా అవి ఆరాధించవచ్చు, స్తుతించవచ్చు, కీర్తించవచ్చు. కానీ ఏ స్వతంత్రత వాటికి లేదంటే
ప్రభువుకు మించి జీవించి ప్రభువు మహిమ పొందుకునే స్వతంత్రత వాటికి లేదు. అందుకే లూసిఫర్కు ఆలోచన వచ్చింది, నాకెందుకు రాకూడదు ఆ మహిమ, ఆయనకే వెళ్తుంది ఎందుకు, నేను కూడా అగ్నిలో నివసిస్తున్నాను, అగ్నిలో నేను ప్రయాణం చేస్తున్నాను, నేను అగ్నిలాంటి దేవదూతని, సారీ దేవదూత అనకూడదండి, నన్ను క్షమించండి, దేవదూత అనకూడదు, కెరూబు, అగ్నిలాంటి కెరూబుని నేను, కెరూబులు ఉన్నాయి, సెరూపులు ఉన్నాయి, తర్వాత దూతలు ఉన్నాయి, సో నేను ఇలాంటి దాని ఇలాంటి వాడను అని చెప్పి లూసిఫర్ అనుకున్నాడు. అనుకున్న వాడి యొక్క మాటకి జై కొట్టిన కొన్ని దేవదూతలు కూడా ఉన్నాయి. ఆ దేవదూతలతో పాటు ఈడు అందరూ కూడా పడిపోయారు. సో వీళ్ళందరినీ స్ట్రాటజీలు పెట్టి కొన్ని గ్రూపుల్ని నేత్రాశిగా, కొన్ని గ్రూపుల్ని శరీరాశతో, కొన్ని గ్రూపుల్ని జీవపడమంతో లోకం మీదకి విడుదల చేస్తున్నాడు. ఆ విడుదల చేసి అవి అన్నీ కూడా వచ్చి మనుషుల్ని అట్రాక్ట్ చేసి, నీలో ఉన్నవాడు ఏం గొప్పవాడు కాదు, మేము నీకు కావలసిన నేత్రాశకి, నేత్రాశ అంటే నేత్రంతో ఆశపడిన ప్రతి ఒక్కటి కూడా మేము ఇస్తాము అంటాయి, శరీరంతో ఆశపడినవన్నీ కూడా మేము నీకు ఇస్తాము అంటాయి, జీవపుడు అంబము పేరు కోసం ఆశపడే ఆ యొక్క విధానం అంతా కూడా నీ లోకంలో గొప్ప పేరు ఇస్తాం అనలేదండి. సాతాను యేసు ప్రభు వారితో మాట్లాడుతున్నప్పుడు నాకు సాగిలపడు చాలు, ఇవన్నీ రాసిచ్చేస్తాను నీకు, జస్ట్ బౌ డౌన్ బిఫోర్ మీ. ప్రభు మంచి మంచి మాట, హూ ఆర్ యూ టు ఆస్క్ మీ లైక్ దట్, హూ ఆర్ యూ, డూ యూ నో హూ ఆర్ యూ, నీకు తెలుసా నువ్వు ఎవడు, ఆడికి తెలుసు చేసింది నేనే అనే సంగతి ఆడికి తెలుసు, నాకు మోకరించి నువ్వు ఒకసారి ఆటలన్నీ ఎందుకు సాగుతున్నాయంటే మానవుడిగా వచ్చాడు కదా, పడిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. యేసు ప్రభు వారు 100% దేవుడు 100% మానవుడు వచ్చినప్పుడు కూడా ఆయన పాపంలో పడిపోయే ఛాన్సులు చాలా ఉన్నాయి. ఏమిటి ఆయన పాపంలో ఏం పడ్డండి ఆయన దేవుడు అని అనుకోవద్దు, ఆయన పాపంలో పడిపోయే ఛాన్సులు 100%, మీకు ఎలాగున్నాయో ఆయనకి అలాగే ఉన్నాయి, నాకు ఎలా ఉన్నాయో ఆయనకి అలాగున్నాయి. అరే దీనికి వాక్యం సపోర్ట్ చేస్తుంది అంటే వాక్యమే చెప్తుంది. ఏం చెప్తుంది అంటే ఆయన మనలాగా రక్తమాంసం గలవాడే, మనం ఎలాగైతే శ్రమలు పొందామో, మనం ఎలాగైతే మనం యొక్క ఈ లోక శ్రమలతో లేకపోతే ఈ లోక డిఫరెంట్ టైప్ ఆఫ్ అట్రాక్షన్స్ టెంప్టేషన్స్తో మనం ఉన్నామో అదేవిధంగా హీ ఆల్సో టెంప్టెడ్ ఇన్ ద వే దట్ వీఆర్ టెంప్టెడ్ అని వాక్యం చెప్తుంది. నేను చెప్పట్లేదు, ఎబ్రీ పత్రిక చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఆయన కూడా శోధించబడ్డాడంట, ఆయన పడే ఛాన్సెస్ ఉన్నాయి, కనుక ఆడేసుకుంటుంది, టైం ఉన్నప్పుడే ఆడేసుకుంటుంది. బహుశా లోకంలో ఉన్నవాడు నీతో ఆడుకుంటున్నాడేమో, నువ్వు లోకంలో ఉన్నవాడితో ఆడుకునే సమయం రాబోతుంది యేసు నామములో, హల్లెలూయా. లోకంలో ఉన్నవాడు నిన్ను విచ్చినవిడిగా ఆడేసుకుంటున్నాడేమో, నీ పరిస్థితి ఇంతే ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది ఇలా అయిపోతుంది ఆడేసుకుంటున్నాడేమో. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను, ఈ లోకంలో ఉన్న అపవాది అయిన, ఈ లోకంలో ఉన్న భక్తిహీనత కలిగిన ఆ యొక్క రాజులు లాంటి వారైనా, ఈ లోకంలో ఉన్న ఆ మూడు రకాలైన వాడి యొక్క గుణలక్షణాలని వాడు దేవదూతల్లోకి ప్రవేశపెట్టి వాడుకుంటున్న ఆ విధానాలైనా జయించడానికి 100% నువ్వు చేయవలసిన పని ఏంటంటే, నాలో ఉన్నవాడు గొప్పవాడు, ఆయన నాకు సహాయం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంత పెద్ద బండని ఎదుర్కొని నుంచున్నా నాలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ యొక్క నిరీక్షణ, ఈ విశ్వాసం, ఈ నమ్మకము ఎక్కడి వరకు ఉండాలి అంటే, బండ నీ దగ్గర పడిపోవడానికి, నీ మీద పడిపోవడానికి కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం ఉన్నా సరే అదే విశ్వాసంతో జీవించాలి మనం. హల్లెలూయా. అరే ఎలా జీవించమండి, అలా జీవించడం కష్టం కదండి, కాటు వేయడానికి సిద్ధంగా ఉండి చూచొచ్చు, నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పి నువ్వు నుంచుంటే ఆ నీలో ఉన్న గొప్పవాడు ఏ కార్యాలు జరిగించాలో, అక్కడ ఏ సమయంలో ఏం చేయాలో, ఎలా నిన్ను తప్పించాలో, ఎలాగ ఆయన శక్తిని బయటకు విడుదల చేయాలో, ఆయన విడుదల చేసి నిన్ను కాపాడతాడు ఆయన. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితి అన్నా సరే నమ్మకే కదా, మీరు దేవుని మహిమ చూడలేదని దేవుని వాక్యం చెప్తుంది కదా, మనం నమ్మడం మన వల్ల కాదు. ఎప్పుడు కూడా ఆడు బయట ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఇంకా నమ్ముతున్నావా, ఇంకా నమ్ముతున్నావా, ఇంకా నమ్ముతున్నావా, ఇంకా నమ్ముతున్నావా, ఇక చాలు రా బాబు ఏం నమ్ముతావు నువ్వు అంటాడు. కానీ ప్రభువు అంటాడు, నమ్ము 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 నమ్ముటి నీ వల్ల అయితే నమ్ము వారికి సమస్తము సాధ్యమే, సాధ్యం చేసేవాడిని గొప్పవాడినైన నేను నీలో ఉన్నాను, భయపడొద్దు అని ప్రభువు చెప్తాడు. సో ఈరోజు దేవుడు మనల్ని ఆదరించి హెచ్చరించుతున్న మాట,
నీలో ఉన్నవాడు గొప్పవాడు. ఈ లోకంలో ఉన్న వైరస్ కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడు. వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్ ఇస్ గ్రేటర్, ఇట్ ఈస్ నాట్ గ్రేటర్ దెన్ గాడ్ హూ ఈస్ లివింగ్ ఇన్ సైడ్ ఆఫ్ యూ. మనం జీవించడానికి కారణం ఏంటి తెలుసండి? ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చే సలహాలు మనకి సహాయపడతాయి కాదని చెప్పట్లేదు. మనం జీవించడానికి కారణము యేసు ప్రభు వారి యొక్క జీవమే. యేసు ప్రభు వారు నడిపిస్తాడు కాబట్టి జీవిస్తున్నాం, లేకపోతే మనం కూడా మనల్ని కూడా పూర్తి చేద్దాం ఈ పాటికి. మనల్ని జీవించడానికి కారణము మనం ఇలాగ చలించడానికి కారణము మన యొక్క జీవాన్ని ఊపిరిని పీల్చుకోవడానికి కారణము గొప్పవాడు మనలో ఉన్నాడు, పైవాడు మనలో ఉన్నాడు, ఆయన్ని బట్టి ధైర్యపరచబడాలి. అయ్యా నువ్వు ఉన్నావు ప్రభువా. ఏమండి ఆ కష్టమైన సమయంలో, ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, ఆ కష్టమైన సమయంలో నువ్వు గొప్పవాడు ఉన్నావు ప్రభువా అని గుండు మీద కొట్టుకుని నుంచేటట్టుగా ఉండేటట్టుగా సాతాను ఏమి ఉంచడు మిమ్మల్ని, ఏమని మీ రసాన్ని పిండేస్తూ ఉంటాడు. అది ఆ సిచ్యువేషన్లో వెళ్ళిన వాళ్ళకే అర్థమవుతుంది. మీ రసాన్ని పిండేస్తూ ఉంటాడు, లోపల గ్లూకోజు డెక్స్ట్రోజు ఇవన్నీ అయిపోతాయి అనుకోండి, హ్యాపీగా ఎలా తిరిగేస్తారండి? తిరిగలరా? కొంచెం ఏదన్నా పడ్డదండి నోట్లో ఉండ మళ్ళీ శక్తి వస్తుంది. అలాగా ఏమీ లేకుండా కొన్ని కొన్నిసార్లు మనం పనులు చేసి కష్టపడి అలసిపోయి అలా కూర్చుని పోయి నా వల్ల కాదురా బాబు నేనేం చేయలేను రా బాబు అని అంటాం కదా. మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఏదో కొంచెం తీసుకోవాల్సిన ఫుడ్ మనం తీసుకున్న తర్వాత అగైన్ వి కమ్ టు నార్మల్ పొజిషన్ అండ్ వి గో టు డూ అవర్ వర్క్స్. మన పనులు చేసుకోవడానికి మనం నెమ్మదిగా అప్పుడు లెగ్స్ కూర్చుంటాం. ఎలాగైతే నీరసపడిపోయి నా వల్ల కాదురా బాబు ఆ టైంలో ఎవరన్నా సరే కొంచెం బయటికి వెళ్ళి వస్తావమ్మా అని అన్నారనుకోండి, నా వల్ల కాదు, ఎందుకంటే ఆ పరిస్థితిని బట్టి. అలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని పెట్టేసినప్పుడు గుండెమే చేసుకొని నాలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పడానికి అది ఒక ఛాలెంజింగ్ విషయం అండి, ఛాలెంజింగ్ విషయం ఆ టైంలో చెప్పడం. ఈ టైంలో నేనన్నా అరుస్తాను మీరన్నా చెప్తారు, కానీ ఆ టైంలో దాన్ని ఉపయోగించడం చాలా కష్టం. ఆ టైంలో దాన్ని ఉపయోగించాలంటే ఒకే ఒక్క మంత్రము, ఒకే ఒక్క సీక్రెట్, ఒకే ఒక్క సోర్స్ ఏంటి అంటే ప్రతినిత్యము ప్రభుతో ప్రార్థనలు గడిపితే అక్కడ ఆ సమయంలో ఆయన్ని ఉపయోగించి ఆయన మీద ఆధారపడే శక్తిని నీవు గడిపే స్థితిని బట్టి, ఆయనతో జీవించే స్థితిని బట్టి, ఆయనతో సహవాసం చేసే స్థితిని బట్టి, ఆయనే ఆ స్థితిలో నిన్ను పలికించే విధానంగా ఆయన మీద ఆధారపడి ఆయన నాకు ఉన్నాడు, గొప్పవాడు నాలో ఉన్నాడు అని ధైర్యంగా నువ్వు చెప్పే విధంగా నీ ప్రార్థనా జీవితము ఆయనకి లోబడే విధానము ఆయన నీతి నీలోకి రావడం ద్వారా నీవు ఆ విధంగా అనేటట్టుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఇంకా వేరే మార్గం ఏం లేదు. నా పరిస్థితి ఈరోజు బాగానే ఉంది, రేపు బాగానే ఉంది, ఎల్లుండి బాగానే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువా నీ సహవాసం నాకు దయచేయండి. శ్రమ రాకుండా ఉంటుందా? వేదన రాకుండా ఉంటుందా? కష్టం రాకుండా ఉంటుందా? ఈ సమయాలన్నింటిలో కాపాడడానికి ఈ ప్రార్థన ఉపయోగపడుతుంది. మీరు కూర్చొని ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను కదా, ఏంటి లాభం? ఆడు ఎదిగిపోతానే ఉన్నాడు, నేను ఇంకా చేస్తానే ఉన్నాను. తెలియదు, దీని అర్థం తెలియదు నీకు. తర్వాత ఈ ప్రార్థన ఎంతగా ఉపయోగపడుతుంది, ఎన్ని సిచ్యువేషన్లో. తర్వాత నేను చెప్తున్నాను వినండి, చేతులు జోడించి ఆ రోజు చేసిన గంట ప్రార్థన వ్యర్థమైపోయింది అనుకున్నాను ప్రభువా, వ్యర్థం కాలేదు ప్రభువా అని చెప్పి మీరు మోకాళ్ళు వేసి ప్రభువా మీకు వందనాలు ప్రభువా అని చెప్పి ఏడ్చి ప్రభుదే ప్రార్థన చేస్తారు. ఏ ప్రార్థన మీరు చేసిన ఏ నిమిషం కావచ్చు, 10 నిమిషాలు కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, ప్రతి నిమిషం చేసిన ప్రార్థనకి ఒక ఖచ్చితంగా లాభం ఉండి తీరుతుంది అంతే. హల్లెలూయా. ఇంకా దాంట్లో డోకా లేదండి, ఖచ్చితంగా లాభం ఉంటుంది. ప్రార్థన అంటే ఏంటంటే ఆయనతో సహవాసం సంపాదించారు కాబట్టి, ఆయనతో ఒక ఫెలోషిప్ సంపాదించారు కాబట్టి ఆ ఫెలోషిప్ మిమ్మల్ని నుంచో పెడుతుంది. హల్లెలూయా. కనుక మీలో ఉన్నవాడు గొప్పవాడనే విషయాన్ని గుర్తించి ముందుకు సాగండి. దేవుడి మహిమ తీసుకొద్దాం, దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకు తండ్రి, మీకు వందనాలు ప్రభువా. ఈరోజు ఈ విధంగా మీ సన్నిధానంలో కూడి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఇది లేక అనేక మంది నశించిపోతున్నారు ప్రభు, మాకు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి వందనాలు అయ్యా. ఈరోజు మేము ఇక్కడ కూర్చొని ఇలా జీవించి మేము ప్రార్థన చేస్తున్నామంటే అది కేవలం మీ కృపే ప్రభువా. బికాస్ ఆఫ్ యువర్ గ్రేస్ ఓ లార్డ్ ప్రభువా, మరొక్కసారి మా యొక్క కన్నులు తెరిచి, మరొక్కసారి మా హృదయాలు తెరిచి ప్రభువా మాతో మాట్లాడి నీవే గొప్పవాడు అని మాట్లాడావు ప్రభువా.
నీవు నాలో ఉన్నావని మాట్లాడావు, నీవు మాలో ఉన్నావని మాట్లాడావు. అయ్యా మీరు మాలో ఉన్నందుకు వందనాలు, అయ్యా మీరు మాలో ఉన్నందుకు వందనాలు. ఆమె ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి, నీవు నాలో ఉన్న ప్రభు నీకు వందనాలు. నాలో నేను కలిగి ఉన్నాను ఒక సృష్టికర్తని, జీవం కలిగిన దేవుణ్ణి, ఈ యొక్క లోకాన్ని జయించే గొప్ప దేవుణ్ణి, ఈ లోక పాప రకరకాలైన శక్తులు జయించిన దేవుణ్ణి నేను కలిగి ఉన్నానని చెప్పి ఆనందపడు నా సహోదరుడా. మిమ్మల్ని కలిగి ఉన్నాము, కలిగి ఉన్నవాడిని మేమే లాభాలు పొందడం కాదు, అనేక మందికి పరిచయం చేసేవారుగా మమ్మల్ని మార్చమని, సహాయము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రీ.